పేరు నా పేరు మంతిన రామంజనీయులు పామరు పామారు మరి జగన్ గారు వచ్చి అధికారంగా వచ్చి సంక్షేమంగా అభివృద్ధి చేస్తున్నాం మూడున్నర సంవత్సరాల నుంచి మా పాలన బాగుంది అని చెప్పని అంటున్నారు మరి మీకేమనిపిస్తున్నారు జగన్ పాలన చెత్తపాలనలాగా ఉంది ఈ ఏపీలో ఎందుకంటే సంక్షేమం అని చెప్పేసి ఏదో ఐదుగురికి ఇచ్చేసి వంద పర్సెంట్ ఇచ్చేసామని చెప్తున్నాడు అది ఎక్కడా జరగట్లా అది నువ్వు పేదవాడికి ఏదో రెండు రూపాయలకి అన్నకే అంటే అన్నం పెడదామని చెప్పేసి నేను కుప్పంలో అక్కడ ఏర్పాటు చేస్తే ఇప్పుడు వైసీపీ నాయకులు రౌడీలుగా తయారై ఆ అన్నా క్యాంటీన్ని పగలగొట్టేసి ధ్వంసం చేయటం అది కడపలోనే అనుకున్నాం రౌడీ రాజకీయం చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలక్కడ ఈ వైసీపీ గోండాలు జగన్మోహన్ రెడ్డి మొత్తం గ్రామాలకు పాటించారు ఈ వ్యవస్థని అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన బాగా అస్తవ్యస్తంగా ఉంది అంటే పక్క పథకాలన్నీ అనుకుంటున్నాం ప్రజలందరూ కానీ చెప్పి పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ ఇల్లు కట్టించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటున్నారు మరి ఏంటి అసలు ఎలా ఉంది ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు శ్మశానంలోను చెరువుల్లోను తీసుకొచ్చి ఊరికి ఎక్కడ మౌలిక సదుపాయాలు లేని చోట కరెంటు స్తంభాలు కానీ ఎక్కడ రోడ్డు మట్టి రోడ్లు వెళ్ళి ఇల్లు కట్టుకుంటారు ఎవరన్నా పామార్లో ఉంది ఎక్కడో తీసుకెళ్ళి మరిచెట్టు అని చెప్పేసి ఊరికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు చాలలో పొలాల్లో అక్కడ ఎన్ని సంవత్సరాలు కట్టుకుంటారు వీళ్ళు పద్దెనిమిది లక్షలు అని చెప్పారు అక్కడ పొలం పద్దెనిమిది లక్షలు కాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి నలభై రెండు లక్షలు అంటే అధికారులు కుమ్మక్కయ్యి ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు కుమ్మక్కయ్యారు ఆ డబ్బుని అలా చేసి బాగా లంచగొండతనంగా తయారైపోయింది ఈ ప్రభుత్వం అంటే అసలు డెవలప్ పామర్ ఎక్కడ ఒక రోడ్డు ఇలా ఏదో ఇచ్చామని చెప్తున్నారు సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళకి ఒక పది మందికి ఇచ్చి ఉంటారు అదే వంద మందికి ఇచ్చామని చెప్పుకుంటున్నారు తప్ప ఏం లేదు అక్కడ సంక్షేమం అన్నది పామర్ నియోజకవర్గంలో శూన్యం అంటే ఎంతవరకు ఉపాధి కల్పించారు అంటారు అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాలంటీర్లకు ఇచ్చి జీతాలు ఇచ్చి వాళ్ళ రేపు ఎలక్షన్ ఎప్పుడైతే వస్తుంది కదా దానికి వాళ్ళకి పనిచేయటానికి చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ అంతే అంటే సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఎలా ఈ ఏంటంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఇదివరకు ఏదన్నా అభివృద్ధి ఏదో చేశారు ఇప్పుడు వాళ్ళకి రాష్ట్రంలో రౌడీ రాజకీయం పెంచేసి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకడేమో అక్కడ తీసుకెళ్ళి బట్టలు ఇప్పేసి ఎంపీ ఉన్నాడు గోరెంట్ల మాధవ్ నూడో వీడియోలు చూపిస్తాడు గోడ ఉన్నాడు ఇంటికి వెళ్ళి అధికారులను కొట్టడం ఈ తప్ప ఈ మూడున్నర సంవత్సరాల్లో ఈ వైసీపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చేసింది శూన్యం అభివృద్ధి మీ పక్క నియోజకవర్గమే కొడాల నాని గారి అయితే ఆయన మాట్లాడుతూ టీడీపీని చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు లా చేసి లాక్కున్నాడు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నాడు మరి ఆయనకి ఎటువంటి సమాధానం చెప్తారు కొడాల నాని గారు ఎన్నుపోటు ఆయన దగ్గరికి వెళ్ళి సీట్ అట్టా తెచ్చుకున్నాడు ఫస్ట్ రెండు వేల నాలుగు టైంలో చంద్రబాబు గారు కాళ్ళు పట్టుకుని సీటు తెచ్చుకున్నాడా ఎడ తెచ్చుకున్నాడు సీటు అప్పుడు తెలియలేదా చంద్రబాబు ఎన్ను పోటు పొడిచాడు వెళ్ళి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నేను సీట్ ఎడ తెచ్చుకోవాలని ఆ రోజు చంద్రబాబు కాళ్ళు పట్టుకుని సీటు తెచ్చుకుని ఈరోజు చంద్రబాబు ఎన్నుపోటు దారి అనడానికి ఎంతవరకు న్యాయమే మీరు అంటే